హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి రెండు వేల ఇరవై సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి మనకి క్లారిటీ అంటే క్వాలిఫికేషన్ సంబంధించి మనకి పూర్తిగా వివరాలు తెలిసే అదేంటంటే మనకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఇచ్చే ముందు అన్ని ఆర్ఆర్బీస్ నుంచి వేకెన్సీ అసెస్మెంట్ అంటే వేకెన్సీస్ ఈ మీ బోర్డులో ఎన్ని ఉన్నాయో రైల్వే బోర్డుకి ఇవ్వాలన్నమాట ఏ జోన్లో ఎన్నెన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒక వేకెన్సీ అసెస్మెంట్ ఇండెక్ ఇండెంట్ అనేది ఇవ్వాలన్నమాట సో గోరఖ్పూర్కి సంబంధించి అసెస్మెంట్ ఇండే ఇండెంట్ వచ్చిందన్నమాట దీంట్లో క్వాలిఫికేషన్కి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఈ వీడియోలో నేను చివరి వరకు చూడండి మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి పూర్తి క్లారిటీ కేషన్ వస్తుంది అనమాట మీరు రైల్వే ఎగ్జామ్ లో స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాలి టెస్ట్ సిరీస్ రాస్తేనే మీకు స్కోర్ అనేది ఎక్కడ అంటే ఎక్కడ తగ్గుతుంది ఏ టాపిక్లో మీరు అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయం మీకు తెలిసింది సో దీనికోసం టెస్ట్ బుక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ టెక్స్ట్ బుక్ యాప్లో మనకి ఆరు వందల తొంభై తొమ్మిది ఉండే ఇయర్లీ ప్రో ప్రాస్ అనేది ఇప్పుడు ఆరు వందల ఎనిమిది రూపాయలకి ఇస్తున్నారు సో ఈ ఆరు వందల ఎనిమిదిలో కూడా మీరు తెలుగు రైల్వేకి సంబంధించిన కూపన్ కోడ్ యూస్ చేస్తే టీఎల్ఆర్ కూపన్ కోడ్ యూస్ చేస్తే ఇంకా ఈ వందల పర్వాలేదు పర్సంటేజ్ అనేది మీకు వస్తుంది రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన ఏఎల్పి టెక్నీషియను తర్వాత ఆర్పిఎఫ్కి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అని విడుదలైన ఖచ్చితంగా వీటి కోసం మీరు టెస్ట్ సిరీస్ రాయాలి అప్పుడే మీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వద్ది అనమాట సో ఈ ఈ టెక్స్ట్ బుక్ యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి వెళ్ళి మీరు ఇది టెక్స్ట్ బుక్ ప్రో ప్రాస్ అనేది తీసుకోండి ఈ ఇండెంట్ ఒకసారి చూస్తే మనకి ఇది మనకి ఎక్కడ చూడండి ప్రింట్ ఇండెంట్ అని ఉంది ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అంటే ఒక ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సిస్టమ్కి ఇండెంట్ ఇవ్వడం జరిగింది వేకెన్సీ అసెస్మెంట్ ఇండెంట్ ఆన్ ఆర్ఆర్బి ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ది గ్రూప్ సి పోస్ట్ అని ఇచ్చారు ఇక్కడ గ్రూప్ డి కాకుండా గ్రూప్ సి ఎందుకు ఇచ్చారంటే సెవెంత్ పే కమిషన్లో మనకి గ్రూప్ డి పోస్టులు తీసేసి అన్ని గ్రూప్ సి కింద కలిపారనమాట గ్రూప్ సి పోస్ ఈ గ్రూప్ డి పోస్టులు లెవెల్ వన్ పోస్టులు అంటున్నారన్నమాట అందుకనే లెవెల్ వన్ పోస్టులు అంటే నథింగ్ బట్ గ్రూప్ డి నోటిఫికేషన్ అనమాట సో ఇక్కడ చూస్తే మనకి ఏ జోన్ నుంచి వచ్చిందంటే ఈ ఇండెంట్ నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ నుంచి రావడం జరిగింది హెడ్ క్వార్టర్స్ నార్త్ ఈస్ట్ హెడ్ క్వార్టర్స్ ఎన్ఈఆర్ నార్త్ ఈస్టర్న్ రైల్వే అనమాట ఆర్ఆర్బి వచ్చేసి ఆర్ఆర్బి గోరఖ్పూర్ నుంచి వచ్చింది ఎగ్జామ్ చూడండి ఎగ్జామ్ గ్రూప్ లెవెల్ వన్ అంటే నథింగ్ బట్ గ్రూప్ డి ఎగ్జామ్ చూడండి లెవెల్ ఏంది లెవెల్ వన్ అనమాట సో ఇక్కడ డిపార్ట్మెంట్ అండ్ డిజిగ్నేషన్ ఈ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని హైడ్ చేశారనమాట సో అయితే మెడికల్ స్టాండర్డ్ ఏ త్రీ అనమాట సో ఈ ఇప్పుడు ఇండియన్ ఏ పోస్ట్కి ఇచ్చారో ఆ పోస్ట్కి మెడికల్ స్టాండర్డ్ ఏ త్రీ ఏ త్రీ మెడికల్ స్టాండర్డ్ ఒకటే ఉందనమాట గ్రూప్ డీలో అది నేను నెక్స్ట్ చూపిస్తాను అనమాట పే లెవెల్ పద్దెనిమిది వేలు అంటే గ్రూప్ డీకి బేసిక్ పే పద్దెనిమిది వేలు కాబట్టి పే లెవెల్ పద్దెనిమిది ఏజ్ లిమిట్ చూడండి ఒక్కసారి ఏజ్ లిమిట్ చూస్తే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ అంటే దీనికి కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి యాడ్ అవుతుంది అనమాట సో క్వాలిఫికేషన్ చూడండి ఇక్కడ ఈ పోస్ట్కి పర్టికులర్గా ఏ త్రీ మెడికల్ స్టాండర్డ్ ఈ పోస్ట్కి టెన్త్ ప్లస్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ న్యాక్స్ సర్టిఫికెట్ ఉండాలి ఆర్ ఎన్సీబీటీ సర్టిఫికెట్ ఆర్ టెన్త్ ప్లస్ ఐటీఐ కంపల్సరీగా ఉండాలని చెప్పారు టెన్త్ ప్లస్ అప్రెంటిస్ అయినా ఉండాలి లేకపోతే టెన్త్ ప్లస్ ఐటీఐ ఉండాలని ఈ పోస్ట్ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ ఏ త్రీ మెడికల్ స్టాండర్డ్ ఉన్న ఏ పోస్ట్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట దాని ద్వారా ఏ పోస్ట్కి అర్థమవుతుంది మీకు ఇది రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అమెండ్మెంట్ ఫోర్ ఇచ్చారు ఆ అమెండ్మెంట్ ఫోర్లో ఉన్న మెడికల్ స్టాండర్డ్ మార్చి ఇచ్చారన్నమాట సో ఇది పదిహేడు రకాల మెడికల్ స్టాండర్డ్ ఇచ్చారు సో దీంట్లో త్రీ మెడికల్ స్టాండర్డ్ ఒక్క పోస్ట్కే ఉంది రండి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్ట్కే ఏ త్రీ మెడికల్ స్టాండర్డ్ ఉంది సో ఇదే పోస్ట్కి సంబంధించి ఇండియన్ అధిన చూ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ ఉండాలి లేకపోతే టెన్త్ క్లాస్ అప్రెంటిస్ ఉండాలి అలాగే మెకా అంటే సో నేను లాస్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ ఆర్టీఐ రిప్లై కూడా చెప్పాను టెక్నికల్ డిపార్ట్మెంట్ అయినా మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఈ మెకానిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్కి టెన్త్ క్లాస్ ఐటీఏ ఉండాలి లేకపోతే టెన్త్ క్లాస్ అప్రెంటిస్ అయినా ఖచ్చితంగా ఉండాలి ఏవైతే నాన్ మెకా నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయో అవి నేను చెప్పినట్టు ఇక్కడ స్టోర్స్ డిపార్ట్మెంటు దాంతోపాటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పాయింట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఈ పోస్టుల వరకే టెన్త్ క్లాస్ ఉండబోతుంది ఇది ఆల్మోస్ట్ ఇండియన్ అంటే అఫిషియల్ ఇన్ఫర్మేషనే మిగతా అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్ పోస్టులకి టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఏ టెన్త్ క్లాస్ ప్లస్ అప్రెంటిస్ అయినా ఉండాలి ఇది ఐటీ వారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అంటే ఐటీ వారికి ఉంటే ఎక్కువ మేజర్గా సెవెంటీ పర్సెంటేజ్ పోస్టులు టెన్త్ క్లాస్ వారికి థర్టీ పర్సెంటేజ్ పోస్టులే ఉంటాయి అనమాట సో ఇది అఫిషియల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ ఇది అఫిషియల్ ఇన్ఫర్మేషనే ఇయర్ అంటే ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది షార్ట్ నోటీస్ అనేది ఈ మనకి ఈ అక్టోబర్ ఎండింగ్కి షార్ట్ నోటీస్ వచ్చి నెక్స్ట్ నవంబర్లో ఫుల్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్